హలో అండి నమస్తే నా పేరు నాగరాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్ లాస్ట్ వీ లాస్ట్ వీడియోలో మనము ఒక ఐ కాంటాక్ట్ అనే ఐకాంటాక్ట్ పిల్లల్లో ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఒక వీడియోతోటి మేము ముందుకు వచ్చాము ఆ వీడియోకు నిజంగా చాలా రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ వీడియోకు ఆ వీడియోకు కొంచెం గ్యాప్ తీసుకుందామనే ఆలోచన ఉండే మా టీంకి కానీ మీరు ఇచ్చిన రెస్పాన్స్ను బట్టి కొంచెం తరలిగా ఇంకో టెక్నిక్ తోటి మేము ముందుకు రావాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే ఈ వారం టాపిక్ అంటే కొత్త టెక్నిక్ తోటి వస్తామని చెప్పాం కదా ఈ వారం టాపిక్ ఏంటంటే సిట్టింగ్ టాలరెన్స్ అసలు సిట్టింగ్ టాలరెన్స్ అంటే ఏంటి కదా సిట్టింగ్ టాలరెన్స్ అంటే మామూలుగా పిల్లలు ఒక ప్లేస్లో ఎంతసేపు కూర్చుంటున్నారు అనే దాన్ని మనం సిట్టింగ్ టాలరెన్స్గా చెప్పుకోవచ్చు ఆ సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అసలు ఏం టెక్నిక్ యూజ్ చేయాలి పిల్లల్లో సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎట్లా ఇవి ఎట్లా వాళ్ళను అడ్జ్ చేయాలి అనేది ఈ టెక్నిక్లో మనం తెలుసుకుందాం ఫస్ట్ కావాల్సిన ఏంటంటే రింగ్ టవరు బిల్డింగ్ బ్లాక్స్ మ్యాగ్జిన్స్ ఏదైనా మ్యాగ్జిన్ వీక్లీ వీక్లీ వస్తుంది కదండి ఆ మ్యాగ్జిన్ ప్లస్ ఏదైనా బుక్స్ కలర్ఫుల్ ఐటెం అవి తీసుకొని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మామూలుగా ఇట్లా వాళ్ళు ఉందంటే వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి మనం ముందే కూర్చుంటే వాళ్ళు ఎక్కడా కదలలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి కొంచెం కూర్చునే టైం కూర్చోవడానికి ఈజీ ఉంటుంది ఇంకొకటి ఒకవేళ అట్లా కూడా కూర్చోవట్లేరు అనుకోండి అట్లా కూడా కూర్చోలేకపోతే కార్నర్ కార్నర్ ఉంటుంది చూడండి ఈ వాళ్ళకి ఈ వాళ్ళకి కార్నర్లో కూర్చోబెట్టి మనం ముందు కూర్చున్నట్టయితే వాళ్ళు ఎక్కడ జరిగే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి అట్లనే కూర్చుంటారు దయచేసి ఈ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు పిల్లలకి ఎవ్రీ ఫైవ్ మినిట్ ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తీసుకోండి డ్యూరేషన్ ఫైవ్ మినిట్స్ తీసుకొని ఫైవ్ మినిట్స్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ రింగ్ టవర్ వాళ్ళ దాంట్లో రింగ్ టవరు ఏది ఫైన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ స్కిల్స్ వస్తాయి ప్లస్ కలర్ కాన్సెప్ట్ తెలుస్తుంది వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇంకా సో ఫస్ట్ రింగ్ ఓవర్ తోటి చేయించండి నెక్స్ట్ ఒక బిల్డింగ్ బ్లాక్ తీసుకోండి బిల్డింగ్ బ్లాక్ తోటి తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో కలర్ చెప్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అలా చేయించండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ చేయించిన తర్వాత చిన్నపిల్లలు కదండి కొంచెం ఎక్కువసేపు కూర్చోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక టూ మినిట్స్ అలా గ్యాప్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది అనుకోండి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత టూ మినిట్స్ కొంచెం అట్లా బయట అట్లా ఇట్లా రిఫ్రెష్ అయిన తర్వాత తెంపుకొస్తే వాళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ ఉంటుంది కాబట్టి వచ్చి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి ఈసారి ఫస్ట్ టైం ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టిరా నెక్స్ట్ టైం ఒక టూ మినిట్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా కూర్చోబెట్టండి అంటే సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ అలా కూర్చోబెట్టండి కూర్చోబెట్టడం వల్ల ఏంటండి అసలు ఎన్ని నిమిషాలు కూర్చుంటుండే ఒక ప్లేస్లో అసలు ఇది వర్కౌట్ అవుతుందా కాదా ఎట్లా ఇంకో టెక్నిక్ ఏమైనా చేంజ్ చేయాలన్నా ఏ ఆలోచన వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం మోడిఫై చేసుకోవచ్చు ఇంకోటి పిల్లల్లో వీగిలి వీక్లీ మ్యాగ్జిన్స్ వస్తాయి కదండి ఏవైనా లేదు బుక్స్ మొత్తానికి అయితే అట్లా కూర్చోబెట్టి బుక్స్ చూపించడం కానీ ఏదో యాక్టివి ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ చేయించండి పిల్లల్ని వట్టి కాకుండా ఏదో ఒక యాక్టివిటీతో వాళ్ళని ఎంగేజ్ చేస్తే సిట్టింగ్ టోలింట్స్తో పాటు ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వడం కానీ రకరకాల చిన్న చిన్న మిస్టేక్స్ ఉండకుండా జాగ్రత్త పడవచ్చు దయచేసి ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఒక మంచి నెక్స్ట్ వీక్ మన వీడియో చూసారు మన వీడియో చూసారట ఒక థెరపిస్ట్ ఆ థెరపిస్ట్ చూసి బాగుంది కాన్సెప్ట్ బాగుంది నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేస్తా అంటే సరే అని చెప్పి వాళ్ళకు కాల్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ వీక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్ యొక్క ఆలోచనల్ని మేము ముందుకు తీసుకొద్దామనే ఆలోచనతో ఆయన ఆ ఏవీ కూడా ఒకటి సెండ్ చేయడం జరిగింది లాక్డౌన్ కాబట్టి తను మన దగ్గరికి వెళ్ళే సిచువేషన్ లేదు కాబట్టి ఒక ఏవి సెండ్ చేశారు ఆ ఏవీ తోటి నెక్స్ట్ వీక్ మేము ముందుకు వస్తాము దయచేసి ఎప్పటివరకు మన పేజీని అది ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో మన పేజెస్ ఉన్నాయి ఆర్టిజం రీల్కి సంబంధించిన పేజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వండి ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అంటే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా అట్లా ఇట్లా అని చెప్తే మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మాకు తెలియకపోతే మేము తెలుసుకొని చెప్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ నే మేమిచ్చే మా టీమ్ ఇచ్చే మెసేజ్ ఏదో ఒక రకంగా యూజ్ అవుతుందనే ఆలోచనతో ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతోటి మేము ముందుకు వచ్చిందాం కాబట్టి దయచే దయచేసి మా ఛానల్ ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి